ప్రతి మహిళకి గర్భధారణ అన్నది ఒక వరము. మాతృత్వం అనేది ఒక మంచి అనుభూతిని కలిగించే ఒక అపురూపమైన విషయం. కానీ ప్రస్తుత సమాజంలో గర్భధారణ అన్న, గర్భం ధరించటం అన్న, ఒక మహిళకి అది ఏదో ఒక పెద్ద వ్యాధిలాగా, కేవలము డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలి, పరీక్షలు చేయించుకోవాలి, అనేక రకాలైన భయాలతో, అపోహలతో ఆ మాతృత్వపు పరిమళాలని వాళ్ళు ఆస్వాదించలేకపోతున్నారు. ఏ మహిళ అయినా 18 సంవత్సరాలు పైబడిన తర్వాత గర్భధారణకి వాళ్ళ శరీరము అనువుగా కూడా ఉంటుంది. 9 నెలలు తన శిశువుని కడుపులో మోస్తున్నప్పుడు ప్రతి తల్లిలో కూడా వాళ్ళ గుండెలో కానీ, రక్తనాళాల్లో కానీ, నాడీ వ్యవస్థల్లో కానీ, హార్మోన్లలో కానీ అనేక రకాలైన మార్పులు వచ్చి కాన్పు సమయంలో ఒక పునర్జన్మలాగా ఒక మంచి ఆరోగ్యకరమైన శిశువు వచ్చే అవకాశం అన్నది ప్రతి మహిళకి కూడా ఉంటుంది. కానీ ఆధునిక సమాజంలో అనేక రకాలైన వ్యాధులు, ముఖ్యంగా షుగర్ వ్యాధి కానీ, బీపీ వ్యాధి కానీ, థైరాయిడ్ వ్యాధి కానీ, ఊబకాయం, ఒబిసిటీ వల్ల గర్భధారణ సమయంలో కానీ, గర్భధారణ నిలిచే సమయంలో కానీ అనేక సమస్యలు మహిళలు ఈరోజు ఎదుర్కొంటున్నారు. మొట్టమొదటిగా మనము ఒబిసిటీ గురించి తెలుసుకుందాం. ఈరోజు చాలామంది పిల్లల్లో వాళ్ళకి పీరియడ్స్ మొదలవటం అన్నది 8 నుంచి 9 సంవత్సరాల వయసులోనే జరుగుతుంది. వచ్చిన తర్వాత దాదాపు 2 సంవత్సరాల టైము వాళ్ళకి సరిగ్గా కూడా నెలసరి రాకపోవటం అన్నది కూడా జరుగుతుంది. యుక్త వయసు అమ్మాయిల్లో చాలామందికి పీరియడ్స్ అన్నది 2-3 నెలలకు ఒకసారి జరుగుతున్నది. ప్రతి తల్లి కూడా తమ పిల్లలకి పీరియడ్స్ సరిగ్గా రాలేదని ఒక భయంతో వాళ్ళు వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా థైరాయిడ్ పరీక్ష చేయిస్తున్నారు, 2వది అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి అండాశయంలో నీటి తిత్తులు ఉన్నాయి, నీటి బుడగలు ఉన్నాయి, పీసీఓడి అనే ఒక సమస్య గురించి చెప్తున్నారు. దీనివల్ల చాలామంది తల్లులకు ఆందోళన ఏం కలుగుతూ ఉంది అని అంటే, తమ పిల్లలకి గర్భధారణ సమయంలో ఏమైనా సమస్యలు వస్తుందా, అసలు పిల్లలు పుడతారా అని ఒక భయాందోళనకి ప్రతి మహిళ కూడా ఈరోజు గురి అవుతున్నారు. ఒబిసిటీ వల్ల శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని చాలామందికి పీసీఓడి సమస్య వచ్చి వాళ్ళకి కూడా మెన్స్ట్రుయేషన్ ప్రాబ్లమ్స్ అన్నది కూడా ఎక్కువగా చూస్తున్నాం. 2వది థైరాయిడ్ సమస్య. థైరాయిడ్ అన్నది ఒక సీతాకోక చిలుక ఆకారంలో మెడలో ఉంటుంది. ఇది హార్మోన్లు సరిగ్గా కూడా మనకు సెక్రీట్ చేస్తూ ఉంటే శరీరంలో నాడీ వ్యవస్థ కానీ, గుండె కానీ, చర్మం కానీ, జుట్టు కానీ, కొలెస్ట్రాల్కి సంబంధించినవి కానీ అన్నీ కూడా నార్మల్గా కూడా పనిచేస్తుంది. కానీ చాలామంది అమ్మాయిల్లో ఈ థైరాయిడ్ సరిగ్గా స్రవించకపోవటం వల్ల హైపోథైరాయిడిజం అని వచ్చి వీళ్ళల్లో ఒబిసిటీ రావటము, పీరియడ్ సరిగ్గా రాకపోవటము, రక్తహీనత రావటము, పిల్లలు పుట్టలేకపోవటం అన్న సమస్యలు రావటం వల్ల చాలామందికి థైరాయిడ్ అని చెప్పంగానే కూడా భయపడుతున్నారు. థైరాయిడ్ వచ్చిన అమ్మాయిలకి ఖచ్చితంగా కూడా పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. వాళ్ళు కానీ వాళ్ళ వాళ్ళ వైద్యుల దగ్గరికి వెళ్ళి రక్తంలో థైరాయిడ్ హార్మోన్ శాతం కానీ పరీక్ష చేయించుకుంటే, దానికి కానీ వైద్యం కానీ చేయించుకుంటే ఖచ్చితంగా పిల్లలు పుట్టే అవకాశం అన్నది ఉంటుంది. ఇంకొకటి, గర్భధారణ సమయంలో కానీ, కాన్పు అయిన తర్వాత కానీ థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వటం వలన హైపర్ థైరాయిడిజం అనేది వస్తుంది. దీనివల్ల వాళ్ళు సన్నగైపోవటము, పీరియడ్స్ రాకపోవటము, గుండెదడ రావటము, చేతులు సన్నగా వనకటము, జుట్టు రాలిపోవటము, ఇటువంటి సమస్యలతో వైద్యుల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి హైపర్ థైరాయిడిజం ఉందా అన్నది చూస్తారు. కాబట్టి హైపోథైరాయిడిజం ఉన్న, హైపర్ థైరాయిడిజం ఉన్న పిల్లలు పుట్టే అవకాశము ఉంటుంది. గర్భధారణ సమయంలో వైద్యుల సలహా మేరకు మందులు వాడాలి. థైరాయిడ్ మాత్రలు గర్భధారణ సమయంలో నిలపకూడదు. ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే బీపీ. సాధారణంగా 7వ నెల గర్భంలో కొద్ది మందికి బీపీ రావచ్చు, కొద్ది మందికి ప్రాణాంతకం కావచ్చు, గర్భస్థ శిశువు సరిగ్గా ఎదుగుదల లేకపోవచ్చు. దీనిని పల్లెటూర్లలో లక్కవాయు అని అంటారు, లేదు గుర్రపు వాతము అని కూడా అంటారు. ఒక్కొక్కసారి కాన్పు అయితేనే కానీ ఆ బీపీ తగ్గకపోవచ్చు. తల్లికి బిడ్డకి ఇద్దరికీ కూడా ప్రాణహాని జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఎప్పుడైతే గర్భధారణ సమయం నుంచి మొదలు పెడతారో అప్పటి నుంచే రెగ్యులర్గా బీపీ చెకప్ చేసుకోవటము, వైద్యుల పర్యవేక్షణలో ఉండటము, ఆహారంలో ఉప్పు తగ్గించుకోవటము, ఒకవేళ బీపీ కానీ అధిక శాతంలో కానీ అవుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా వైద్యుల సలహా మేరకు బీపీ మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. గర్భధారణ సమయంలో బీపీ అధికం కానీ అవుతే
ఖచ్చితంగా కూడా ఉమ్మనీరు తగ్గిపోవటము, 7వ నెలలోనే గర్భము జరగటము, బిడ్డకి ఎదుగుదల లేకపోవటము, IUGR బేబీస్ అంటే 1-1.5 కిలోల బరువు ఉన్న శిశువులే నెల తక్కువ శిశువులుగా పుట్టడం అన్నది కూడా జరుగుతుంది. కాబట్టి కొన్ని రకాలైన బీపీ మందులు గర్భధారణ సమయంలో ఇవ్వకూడదు. కేవలము ప్రెగ్నెన్సీలో యూజ్ చేయగలిగిన బీపీ మందులు కానీ వాడితే తల్లికి బిడ్డకి కూడా ఇబ్బంది లేకపోవటం అన్నది జరుగుతుంది. 3వది మధుమేహము డయాబెటీస్ వ్యాధి అని అంటారు. అంటే మామూలుగా ఎవరికైనా కూడా 5వ నెల గర్భం నుంచి కొద్ది మందికి శరీరంలో రక్తంలో షుగర్ శాతం పెరిగే అవకాశం ఉంటుంది. దీనిని జెస్టేషనల్ డయాబెటీస్ అని అంటారు. కానీ టైప్ 1 డయాబెటీస్ పిల్లలు, టైప్ 2 డయాబెటీస్ అమ్మాయిలు ఆల్రెడీ వాళ్ళు షుగర్ వ్యాధి ఉన్నా కూడా వాళ్ళకి గర్భధారణ అనేది నార్మల్గా జరగవచ్చు, మామూలు శిశువులు కూడా పుట్టే అవకాశం ఉంటుంది. కానీ ప్రెగ్నెన్సీ సమయంలో ఖచ్చితంగా కూడా మెట్ఫార్మిన్ మందు వాడాల్సి వస్తుంది. కొద్ది మందికి ఖచ్చితంగా కూడా ఇన్సులిన్ కంపల్సరీగా వాడాల్సి వస్తుంది. కాబట్టి యుక్త వయసు అమ్మాయిలు ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో, వాళ్ళ వైద్యులకు వెళ్ళి మాకు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఇవి ఉంది అని చెప్పినప్పుడు కొన్ని రకాలైన బీపీ షుగర్ మందులు అన్నది ఇవ్వరు. కాబట్టి ప్రతి గర్భిణీ స్త్రీ కూడా వాళ్ళ పిహెచ్సిస్ దగ్గర ఉన్న ఏఎన్ఎంస్ దగ్గర రిజిస్టర్ చేసుకొని మాతా శిశు సంరక్షణ కార్డు అన్నది కూడా తీసుకొని నెల తప్పకుండా వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి బీపీ షుగర్ అన్నది కూడా చెక్ చేసుకొని అవసరమైతే వైద్యుల సలహా మేరకు వాళ్ళు ఖచ్చితంగా థైరాయిడ్ టెస్ట్ కానీ చేసుకుంటే తల్లి బిడ్డలకి కూడా మంచిగా జరుగుతుంది. 3వది విషజ్వరాలు. ఈరోజు విషజ్వరాలు అన్నది మనం చాలా అధికంగా కూడా చూస్తున్నాం. అది వైరల్ జ్వరాలు కావచ్చు, డెంగీ జ్వరం కావచ్చు, మలేరియా జ్వరం కావచ్చు, స్క్రబ్ టైఫస్ కావచ్చు, లెప్టోస్పైరోసిస్ కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు. మామూలు వాళ్ళకి జ్వరాలు వచ్చినప్పుడు కంటే గర్భిణీ స్త్రీలలో వచ్చే జ్వరాలని మనం కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ జ్వరమైనా కూడా 100 డిగ్రీల కంటే ఎక్కువగా కానీ ఉంటే ఆ తల్లి గర్భంలో ఉన్న శిశువు పైన ప్రభావం పడే అవకాశం అధికంగా ఉంటుంది. మొదటి 3 రోజుల్లో ఏ జ్వరమైనా కూడా డిఫరెన్షియేట్ చేయటం చాలా కష్టము. 3వ రోజు నుంచి అది మలేరియానా, టైఫాయిడా, డెంగ్యూనా అన్నది చూసుకొని శరీరంలో రక్త కణాలు కానీ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెలలు నిండిన గర్భిణీ స్త్రీ 8వ నెలలో 9వ నెలలో వాళ్ళకి కానీ డెంగీ జ్వరం వచ్చినా, వాళ్ళకి కానీ ప్లేట్లెట్స్ కానీ తగ్గినా గర్భస్రావం అయ్యే అవకాశం ఉంటుంది, బ్లీడింగ్ ఎక్కువయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళు మెటర్నిటీ హాస్పిటల్స్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. గర్భస్థ శిశువు పైన డెంగీ జ్వరం ఏ విధమైన ప్రభావం చూపుతుంది అన్నదానికి ఇంకా కూడా పరిశోధనలో ఖచ్చితమైన ఆధారాలు లేవు. కానీ ఆ తల్లికి బిడ్డకి జ్వరం ఎక్కువగా ఉండటం వల్ల వచ్చే నష్టాలు మనము అధికంగా కూడా చూస్తున్నాం. 4వది ఏంటంటే ముఖ్యంగా కూడా ఈ శీతాకాలంలో జలుబు, దగ్గు, ఫ్లూ ఇటువంటి దానివల్ల ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఇంట్లో గర్భిణీ స్త్రీ కానీ ఉంటే ఇటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి పోకుండా ఉండటం అన్నది మంచిది. ఇవే కాకుండా గర్భిణీ స్త్రీల్లో చాలామందికి పసిరికలు రావచ్చు, పిత్తాశయంలో వాళ్ళకి రాళ్ళు రావచ్చు, కేవలము 9వ నెల గర్భంలోనే జాండీస్ అన్నది రావచ్చు, లేదు యూరినరీ ఇన్ఫెక్షన్స్ అన్నది చాలా కామన్గా కూడా చూస్తుంటాము. తెల్లమైల ఇటువంటివి కూడా ఎక్కువగా కూడా వాళ్ళకి జరుగుతుంది. ఇటువంటివి ఏదన్నా కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఉంటే వాళ్ళ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి వెంటనే చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి మహిళ కూడా గర్భం ధరించిన దాని రోజు నుంచి 9 నెలలు తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సమతుల్య ఆహారము తీసుకొని ప్రశాంతంగా మానసికమైన స్థితిని కల్పించుకొని రోజూ కూడా శారీరక వ్యాయామం చేసుకొని వాళ్ళ గైనకాలజిస్ట్ బెడ్ రెస్ట్ అని తప్పితే మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళ సాధారణ కార్యక్రమాలు, సాధారణ పని చేసుకొని దానివల్ల నడుములో ఉన్న కండరాలకి కూడా మంచిగా ఎక్సర్సైజ్ వచ్చి వాళ్ళు యోగా కానీ మెడిటేషన్ కానీ చేసుకుంటే ఖచ్చితంగా ఆరోగ్యకరమైన శిశువులు పుడతారు.
ఏ తల్లికైతే మొదటి గర్భంలో షుగర్ ఉంటుందో, ఏ తల్లికైతే మొదటి గర్భంలో బీపీ ఉంటుందో, ఏ తల్లికైతే మొదటి గర్భంలో 4 కిలోలు బరువున్న బిడ్డ పుడతారో, ఏ తల్లి అయితే 80 కిలోలు పైన బరువు ఉంటుందో, ఏ తల్లికైతే వాళ్ళ కుటుంబంలో బీపీ, షుగర్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటుందో, ఆ తల్లులందరినీ కూడా హై రిస్క్ మదర్స్గా కూడా తీసుకొని వాళ్ళని ఇంకా కూడా ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వానికి, వైద్యులకి వాళ్ళు సహకరించాల్సిందిగా కోరుతున్నాను.